Shuklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye Dhyaye Hrutpadma Madhye Sukukulapathitam Shrunvatim Shyamagatrim Nyastaikangrim Saroje Sesisakaladharam Vallakim Vadayantim Kalhara Badhamalam Vilulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhumadavivasham Chitrakodhasiphalam Matangim Bhushitangim Madhumadavivasham Chitrakodhasiphalam Shri Mahaganathipatiye Namaha Shri Mahatripurasundariye Namaha Shri Guru Pyo Namaha Shri Ramachandra Parabrahmane Namaha Mano Guru Yoka Lakshanalu Sishudyoka Lakshanalu Guru Yoka Sishudyoka Unded Sambandhalu Gurinchi Konni Vishayalanu Mano Prastavinchukunnam Aite Ikkada Shri Ramachandrudu Parama Shreshtatamamainatundu Guruvu Endukante Parabrahma Swarupudu ఆ మహావిష్ణు యొక్క దశావతారాల్లోనూ కూడా పరబ్రహ్మ స్వరూపంగా భావన చేయబడినటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని నమస్కారం చేస్తాం అలాగే రెండు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని చెప్తాం కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా పరబ్రహ్మ స్వరూపంగా మనం చెప్పలేదు పెద్దలు ఆ రకమైన విధానాన్ని అవలంబించలేదు వీళ్ళిద్దరిని మాత్రమే పరిపూర్ణమైనటువంటి స్థితులుగా సమస్తమైనటువంటి విజ్ఞాన స్వరూపులుగా సాక్షాత్ ఆత్మస్వరూపులుగా ఆ గోలోకవాసి అయినటువంటి మహావిష్ణు యొక్క స్వరూపంగా భావన చేయడం అనేది సంభవించింది ఎందుకంటే వీళ్ళిద్దరూ అవతారానికి వచ్చినప్పుడు వైకుంఠం ఖాళీ అయిపోయింది మిగిలిన చోట అక్కడ అలా లేదు అది విచిత్రమైనటువంటి విషయం అందువలన ఈ శ్రీరామచంద్రుడి అనేటటువంటిది ఆ స్వరూపం ఏదైతే ఉందో అది పరమోత్కృష్టమైనటువంటి గురుస్వరూపం అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడికి శిష్యుడిగా అవతరించినటువంటిది మహేశ్వరుడు అక్కడ ఆంజనేయ స్వామి అక్కడికి రావడం అనేటువంటిది సంభవించింది దాంట్లో ఈ గురు శిష్య సంబంధాన్ని గురించి ఇంకా చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే గురువు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే శిష్య హృత్తాపహారకః నతు శిష్య విత్తాపహారకః శిష్యుడి యొక్క హృదయ తాపాన్ని హరించేటటువంటి వాడిగా ఉండాలి శిష్యుడి యొక్క మనసులో కలిగినటువంటి సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసేటటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానం కలిగిన వాడై ఉండాలి అలాగే శిష్యుడి యొక్క డబ్బు వగైరాలు ఏవైతే ఉన్నాయో తన సముపార్జన వగరాలు చేసిన వాటిలన్నింటినీ తను దొంగిలించాలనే తాపత్రం ఉండేటువంటివాడిగా ఉండకూడదు ఈ లక్షణాలన్నీ కూడా అనాదిగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయాలు విషయాలు అదొకటే కాకుండా శిష్యుడి యొక్క వాత్సల్యం ఎలా ఉండాలి అని చెప్పేసంటే తను సొంత బిడ్డ కంటే కూడా శిష్యుడిని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే సొంత పుత్రుడైనప్పటికీ కూడా పుత్రవాత్సల్యంతో ఉండేటువంటి మమకారంతో ఉండే విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆ శిష్యుడు కూడా తనకి పుత్ర సమానుడే అందువలన అతన్ని కూడా తన పుత్రుడితోటి సమానమైనటువంటి స్థాయిలో ఎక్కడా లోపం అనేటిది లేకుండా చూడవలసినటువంటి బాధ్యత గురువు పట్ల ఉంది ఎక్కడంటే జ్ఞానాన్ని సముపార్జన చేసేటటువంటి విషయంలో అలాగే మనకి పూర్వంలో ఉండేటటువంటి గురువుల యొక్క స్థాయిని కనుక మనం తీసుకునేటట్లయితే అందరూ ఆ రకమైనటువంటి విధానంలో సంచరించినటువంటి వాళ్ళు అలాగే శిష్యుడు కూడా గురువు పట్ల ఏ రకంగా ఉండాలి అనేటువంటి దాన్ని కనుక చెప్పినట్లయితే అవసరమైనట్లయితే తన ప్రాణాలను కూడా ఇవ్వగలిగేటటువంటి స్థాయిలో ఉండాలి అలాంటి స్థాయిలో శిష్యుడు మెలగాల్సిన పరిస్థితి అంతా భక్తి ప్రపత్తులతోటి వినయ విధేయతలతోటి గురువుకి మనసులో ఏది సంకల్పం కలుగుతుందో ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని చేయగలిగేటటువంటి విధి విధానంలో ఉండాలి అందుకనే శంకరాచార్యుల వారికి ఒక సందర్భంలో పద్మపాదుడు శంకరుల యొక్క శిష్యుడైన
ఏం చెప్పాడు? కాపాలకుడికి తన శరీరాన్ని ఇచ్చినప్పుడు ఏమని చెప్పాడంటే, స్వామి ఎందుకు నాయన ఇలా చేసావు, నేను శరీరాన్ని ఇచ్చేశానంటే నీ శరీరాన్ని ఇచ్చే అధికారం నీకెక్కడుందయ్యా పరమ గురువు గారు, కాబట్టి నీకు మేము శిష్యులం కాబట్టి అవసరమైతే మా శరీరాలు ఇచ్చేయి, కాబట్టి నీ శరీరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకుంది, నీకు త్యాగం చేయాలన్నట్టు సంకల్పం కలిగితే మా శరీరాన్ని త్యాగం చేయి, అంతేగాని నీ శరీరాన్ని త్యాగం చేసే అధికారం నీ దగ్గర లేదు అని పద్మపాదుడు ఒక్కటే అంత స్పష్టంగా చెప్పగలిగాడు. కాబట్టి అది గురు శిష్య న్యాయంలో ఉండేటటువంటి పరంపరానుగతంగా మనకి అనాదిగా వస్తున్నటువంటి విధానం. అలాగే ఈ గురువు ద్రోణుడైనటువంటి ద్రోణాచార్యుడు అయినటువంటి వారు కూడా చాలా ఉత్తమత్వమైనటువంటి గురువు కింద ఖ్యాతిని పొందారు. కారణం ఏంటంటే, నీ వంటి ధనుర్ధరుడు సృష్టిలో లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేసినందుకు గాను అర్జునుడికి బ్రహ్మశీర్షాస్త్ర ప్రయోగం వరకు మొత్తం సమస్త అస్త్రాలను కూడా చెప్పాడు. అర్జునుడు తర్వాత వేరే వేరే అస్త్రాలు, మహేశ్వరాస్త్రాదులు, పాశుపతాస్త్రాదులు వగరాలు ఇవన్నీ తన యొక్క తపశ్శక్తి చేత, ఇంద్రాది దేవతల యొక్క కృప చేత సంపాదించడం అదంతా వేరే, కానీ తన దగ్గర ఉండేటటువంటి మొత్తం సమస్త విద్యల్ని కూడా గడపటం విషయంలో ఎక్కడా కూడా అన్యాయమైనటువంటి విధానాన్ని అవలంబించకుండా పరిపూర్ణంగా మనసులో ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా ఎక్కడ దాచుకోవాలనేటటువంటి ప్రయత్నం లేకుండా సమస్తాన్ని కూడా అర్జునుడికి ఆ రకంగా ఉపదేశం చేశాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు కాబట్టి మాటని నిలబెట్టుకోవడం కోసం. అది తర్వాత అశ్వత్థామ కొంచెం కంటకింపు కలిగింది. తర్వాత దాన్ని అనుసరించి ఆయన అడిగితే ప్రాయోపవేశం చేస్తే ఆయన కూడా బ్రహ్మశాస్త్ర ప్రయోగం వరకు చెప్పాడు, కొన్ని నియమాలు పెట్టాడు, దానికి శక్తి లేనటువంటి వాళ్ళ మీద ప్రయోగం చేయకూడదని చెప్పేసి ఇట్లాంటి విషయాలని చెప్పాడు. అదంతా అద్భుతమైనటువంటి గురువు, అలాంటి గురువు సృష్టిలో ఉండడు. కాబట్టి ఇలాగా ఈ రకమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి శ్రీరామచంద్రుడి కంటే గొప్ప గురువు ఎవరు ఉంటారు? ఆ పరబ్రహ్మస్వరూపమే శ్రీరామచంద్రుడు. కాబట్టి అలాగే ఇంతకంటే గొప్ప శిష్యుడు ఎవరుంటారు? సాక్షాత్ మాహేశ్వర స్వరూపమే ఆ శిష్యుడు. అందుకని ఎవరయ్యా నువ్వు, ఎవరు నీవు, నిన్ను నేను ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్న వేసినప్పుడు ఈయన దానికి సమాధానంగా చెప్తున్నారు. ఎలా అంటే, రామప్రాహ హనుమంతం ఆత్మానం పురుషోత్తమ వత్స వత్స హనుమంత్వం భక్తోయత్ పృష్టవానసి వత్స వత్స హనుమంత్వం భక్తోయత్ పృష్టవానసి